నమస్కారం. నమస్కారం. ఇవ్వు. థాంక్స్ పాపా. నమస్కారం. దయచేయండి. నమస్కారం. నమస్కారం. మహాజల్లారా, నా పనుల ఒత్తిడి వల్ల ఎక్కువసేపు మీతో మాట్లాడే అవకాశం లేదు. అది కాక మీ విలువైన సమయాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ప్రారంభించబోతున్న ఈ టైర్ ఫ్యాక్టరీకి నా వంతు సహకారంతో పాటు ప్రభుత్వ సహాయం కూడా అందేలా చేస్తానని వాగ్దానం చేస్తూ ఈ ఫ్యాక్టరీ మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నలభై ఐదు రోజుల్లోగా ఇక్కడున్న ఇళ్లన్నీ పడగొట్టాలి. ఈ కాలనీ మొత్తం నేలమట్టమయ్యాకే నేను ఇక్కడికి వచ్చేది. ఏమంటావు? రెండూ జరుగుతాయి. నేలమట్టం అవుతుంది, రావడము జరుగుతుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వేరే స్థలమే దొరకలేదు కపోలు వాళ్ళకి. డబ్బుందని ఏంటన్నయ్యా, నీకేమైంది? నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? రేష్మా, తనులు తినకుండా ఎక్కడి నుంచి వెళ్ళు. మొదలెట్టారా అప్పుడే? నీకేంటే వాడితో గొడవ. పోవతలకి వెళ్ళు. ఏమైంది రా, అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. నాకు తెలుసు బాబు, వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోయాక ఎక్కడికెళ్ళాలనే కదూ. నీతో పాటు నేను, నీ చెల్లెలు రేష్మ, ఉడిసిలోనైనా ఏ చెట్టు కిందైనా సంతోషంగా ఉంటాం బాబు. ఆ అవసరం ఉండదమ్మా. వీలైనంత తొందరలో విదేశాలకు పంపిస్తానని వర్మగారు చెప్పారు. ఉద్యోగం కూడా ఇప్పిస్తాన్నారు. వెళ్ళేటట్టయితే నేను ఒక్కడే వెళ్ళను, నిన్ను చెల్లెల్ని తీసుకుని వెళ్తాను. రాబర్ట్, కేసు హియరింగ్ వచ్చేది 10 గంటలకేగా. అవును సార్. ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. భయపడాల్సిందే లేదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అంతా వాళ్ళు చూసుకుంటారు. అది సరే, నాన్నకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాన్నగారికి శత్రువులంటూ సార్? అది సార్, టైర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయే కాలనీ వాళ్ళు ఎవరైనా ఈ అటాక్ చేయడానికి అవకాశం ఉంది. అయితే 24 గంటల్లోగా ఎవడి పనిచేశాడో తెలుసుకుని వాడిని అరెస్ట్ చేయండి. కోసం మాత్రమే కాదు, నీకోసమే కూడా నువ్వు ఈ పని కొప్పుకున్నావు. ఒకే బుల్లెట్ తో వాడిని చంపి అందుకు కిరాయి పుచ్చుకొని తప్పించుకుని వెళ్లే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. తెలుసా? తెలుసు సార్. ఏం తెలుసు నీకు?
ఆ ప్రసాద్ గాడే నన్ను హత్య చేయించాలని చూశాడు. అప్పుడు నా కాలు ఒక్కటే పోయింది. కానీ మీ నాన్న ప్రాణాలే పోయాయి తెలుసా? చనిపోయిన మా నాన్నగారి రూపం ఇంకా నా కళ్ళు ముందు మెదులుతుంది. ఆ హాస్పిటల్లోనే ప్రసాద్ చేస్తాడు. అలా జరగలేదండి. ఇంకో అవకాశం నాకు ఇవ్వాలి మీరు. ఇచ్చిన అవకాశం చేజార్చుకున్న వాడికి ఇంకో అవకాశం. ఇంకా నిన్నే నమ్మాలి. నన్ను నమ్మండి సార్, ఈసారి సాధిస్తాను. సాధించి ఉండాలి. దానికోసం కళ్ళకి మనసుకి పదులు పెట్టుండాలి. చేసిన తప్పుకి చేతులకు సంకెళ్ళ పడకుండా జాగ్రత్త పడడం నీదే బాధ్యత. అర్థమైందా? నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటాడు ఈ వర్మ. నువ్వు నీ కుటుంబం విదేశాలకు వెళ్ళడానికి అక్కడి నీకు ఉద్యోగానికి కూడా ఏర్పాటు చేసేవాడిని. పోలీసులు వస్తున్నారు, వెళ్ళు. నా కోసం ఏదో గుడ్ న్యూస్ తెచ్చావనుకుంటాను. ఎమ్ ఐ రైట్? గుడ్ న్యూస్ అంతా నాశనం చేశారు కదా సార్. ఎలాంటి అనుభవం లేని ఒక మామూలు కుర్రాడక ఇలాంటి పని అప్పగించేది. అతను ప్రొఫెషనల్ కిల్లర్ కాదులేవయ్యా. అది వదిలే, ప్రసాద్ పరిస్థితి ఎలా ఉంది? ఆయనకేం కాలేదు. ఆ కాలనీలో ఉండేవాళ్ళు ఎవరు షూట్ చేస్తుంటారని నమ్మించాను. నేను చేయాల్సిందంతా చేశాను. నేను ఎలాంటి వాడు తెలుసుగా మీకు. కమా, కాలనీకి వెళ్ళి అందరిని చెదగొట్టాం. ప్రసాద్ గారు ఇదంతా చేయించారని ఆయన మీద ద్వేషాన్ని పెంచుకోనివ్వండి. గుడ్. వెళ్దామమ్మా, టైం అయింది. సాయంత్రం వస్తానక్క. ఎవర్రా నన్ను చంపాలనుకున్నది? శత్రువులు ఎవరో? నా శత్రువులు నా కుటుంబానికి శత్రువులే. నే చెప్పేది నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఇక నుంచి పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. వాళ్ళకి ఆపద రాకూడదు. వాళ్ళకేం కాదు, మీరు విశ్రాంతి తీసుకోండి. బతికే ఉన్నాను వర్మ. ఏ రోజు నన్ను తోసేసి కోట్లకు పడగెత్తాలనుకున్నావో ఆ రోజే స్టార్ట్ అయింది నీ పతనం. పతనమే కాదు, మరణం కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. తెలుసు వర్మ, ముందుకేసిన అడుగు ఎన్నడూ వెనక్కి వెయ్యలేదు. నేను ఇంకా అలాగే ఉంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.